हेलो अंडी नमस्ते वेलकम बैक टू ऑर्गेनिक प्रभा इवा मनम हार्वेस्ट दुंडकायलु चाला कासनी मोन्न वर्ष लागिपोयिन तर्वात फुल्गा एंडलु वच्चनी काबट्टी दुंडकायलु अवि कासायि अंड अलागे वंकायलु कूडा कोंचेम उन्नायि निन्न कोन्नि कोसेसारु मिगता मनम इप्पुडु हार्वेस्ट चेद्दामु अंड इंकेमेमुन्नायि चूद्दामु ओकसारि अंडी सो దొండకాయలు అయితే చాలా ఉన్నాయండి కోద్దాము పురుగు పట్టింది అనుకున్నాం కదా సో దానికి ఇంకా నేను ప్రత్యేకంగా ఇంకా ఏం చేయలేదు ఎప్పుడైతే నేను పూత పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నానో ఇంకా నేను ఈ టైంలో మనం ఏం చేయకూడదని చెప్పి ఆగామన్నమాట సో కొంచెం కొంచెం గొంగుల పురుగులు ఉన్నాయి అండ్ అలాగే ఎఫిడ్స్ కూడా కొంచెం ఉన్నాయి కాకపోతే ఇగో ఈ కాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చేద్దాం ఏదన్నా సరే అని చెప్పి ప్రస్తుతానికి అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి ఏదో ఇంటికి తోరణాలు కట్టినట్టుగా మామిడి తోరణాలు అలా కాసేవి ఫుల్గా ఉన్నాయండి చాలా కాయలు వస్తాయి ఇప్పుడైతే నాకు తెలిసి ఈ మధ్య వర్షాలకు ముందు నేను ఇచ్చిన ఫెర్టిలైజర్ అయితే మాత్రం ఆయిల్ కేక్ ఒకటి మాత్రం ఇచ్చానండి మొత్తం ఒక హాఫ్ బకెట్ గ్రౌండ్నట్ ఆయిల్ కేక్ బాగా ఫర్మెంట్ చేసి మట్టిలో ఇవ్వడం జరిగింది చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు దగ్గరగా చాలా కాయలు ఉన్నాయండి ఇదిగోండి చక్కగా కాసేయండి ఈవెన్ అక్కడక్కడ మనకి పురుగు ఉన్నా కూడాను ఇగోండి ఇవన్నీ ఇంకా కాయలు రెడీ అవుతున్నాయి ఎక్కడ కాసినా మూడేసి నాలుగేసి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి నాకు తెలిసి ఇప్పుడు ఎక్కువ కాయలు వస్తాయి మరి కాసేపటి క్రితమే మొక్కలకి నీళ్ళు పోయడానికి వచ్చానండి నీళ్ళు పెట్టడానికి వచ్చినప్పుడు చూశానమాట ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా కనబడుతుంది అమ్మ బాబాయ్ ఇప్పుడు హార్వెస్ట్ చేయకపోతే అవ్వదని చెప్పి ఇంకా నేను వచ్చాను దాక్కొని ఉంటాయండి దొండకాయలు ఎప్పుడు కూడా ఇగోండి ఈ పైన లోపలికి దాక్కొని ఉన్నాయి చూడండి ఎంత మంచిగా అంటే మనం బయటన కొనుక్కున్నా ఇంత ఫ్రెష్గా రావు ఖచ్చితంగా అదైతే కన్ఫర్మ్ సరే కొన్ని కొన్ని చిన్నగా ఉండిపోయి వర్షాలకి అసలు బయటికి కూడా రాకుండా కానీ అవి కూడా బాగానే ఉంటాయండి అసలు దొండకాయలు మనం మార్కెట్లో దొరికేలా పెద్ద పెద్దగా అయిపోయినంత వరకు ఆగకూడదు చిన్న చిన్నగానే కోసేసుకోవాలి ఇగోండి దొండకాయలు ఏరడం అనేది ఒక ప్రత్యేకమైన టాస్క్గా పెట్టుకొని ఏరితే కానీ మనం తీయలేం ఎందుకంటే దాక్కొని మొత్తం ఉంటాయి పందిరి నిండా సరే చిన్న చిన్న ఉన్నాయి కూడా ఉన్నాయండి అవి కూడా కోసేస్తున్నాను ఇంకా ఏంటో ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది ఇందాక చాలా కనిపించాయండి ఇప్పుడేమో ఎక్కడెక్కడ దాక్కొని కనబడుతున్నాయి నీళ్ళకి నీళ్ళు పోసేటప్పుడు ఇక్కడిక్కడ చాలాసార్లు తిరిగాను కదా మొక్కలన్నిటికీ పోసేటప్పుడు అప్పుడైతే బాగా కనబడ్డాయి ఇప్పుడేమో వెతుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ ఒకటి ఉంది లోపలికి దాక్కొని ఉన్నాయి ఇదిగోండి ఎఫిట్స్ చూసారా ఎలా వచ్చేస్తున్నాయో మొత్తం వస్తాయి మరి వర్షాలు పడి ఆగినాయి కదా సపోటా కాయ వస్తుందండి ఇది వస్తే మాత్రం ఇంత చక్కగా యాపిల్ కాయలా పెద్దగా వస్తుంది అన్నమాట ఇవన్నీ మొత్తం కాయలు రెడీ అవుతున్నాయి ఇదిగోండి పూత వచ్చి ఆగింది ఇప్పుడు మనం ఇలాంటి టైంలో మంచి ఆయిల్ కేక్ ఇవి ఇవ్వాలన్నమాట ఫెర్టిలైజర్ ఇవ్వాలన్నమాట ఇక్కడ ఒకటి ఉంది పాడైపోతున్నాయండి కాస్మోస్ చూసారా ఎంత బాగా వచ్చినాయో నేను కొంచెం ఎర్లీగా వేసానండి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ముందు వేసిన మొక్క అనమాట ఏంటి పువ్వులు రావట్లేదు ఇంక ఇవి రావు కావాలి కొన్ని కొన్ని మొక్కలు సీడ్స్ అలాగే ఉంటాయి అన్నమాట రావు ఇంక పోత సో అలాగే కావాలా అనుకున్నాను కానీ ఇప్పుడు మనకి సీజన్ వచ్చింది కదా సీజన్ స్టార్ట్ అయ్యాక ఇవి పూత స్టార్ట్ అయ్యాయి చూసారు ఎంత బాగున్నాయో మంచి మల్టీ పెటల్ కాస్మోస్ అనమాట చాలా అందంగా ఉన్నాయి ఇలాంటి పువ్వులు ఉంటే చక్కగా మనకి తోటలోకి బీజు చిన్న చిన్న కందిరీగలు అవన్నీ వస్తాయండి పాలినేషన్కి బాగుంటుంది ఇలాంటి టైంలో మనం తీగజాతి మొక్కలు పెట్టుకోవచ్చు ఇంకా రెడీ అవుతున్నాయి చూసారా ఇగోండి ఇదంతా తీగ నిండుగా ఉన్నాయి ఇంకా ఇదంతా పూత వచ్చింది ఇవన్నీ కాయలు ఇవన్నీ చిన్న చిన్న పిందెలు చూసారా చిన్న చిన్నగా వస్తున్నాయి ఇది ఎక్కువ రోజులు కూడా అక్కర్లేదండి ఒక్క 3-4 డేస్ ఆగితే మళ్ళీ రెడీ అయిపోతుంది ఎంత ఫాస్ట్గా వచ్చేస్తాయో అసలు రాత్రికి ఎదిగిపోయే రకం అన్నమాట ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా ఇంక ఇవన్నీ రెడీ అవుతాయి ఒక్క 3-4 డేస్ చాలు ఫాస్ట్గా వచ్చేస్తాయి అలాగే చిక్కుడు కూడా పూత మొదలైపోయిందండి సో ఇవి నాకు చాలా ఇష్టమైన చిక్కుడు అనమాట అసలు ఎంత బాగుంటాయో టేస్ట్ లాస్ట్ టైం ఉంచిన సీడ్సే కలెక్ట్ చేసి దాచాను ఇవి కూడా నేను త్వరగా ఎర్లీగా వేసాను దాదాపుగా ఆగస్ట్ టైంలో వేసాను ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మిడ్కి వచ్చాయి అన్నమాట అంటే నేను ఎర్లీగా వేసాను అవి కరెక్ట్గా టైంకి శీతాకాలం పంట కదా శీతాకాలంలోనే అవి ఇవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ కాయ కూడా స్టార్ట్ అయిపోతుంది సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఇదంతా పోతుండండి ఇగోండి నేను రెండు గ్రో బ్యాగ్స్ కుండీల్లో వేసానండి గ్రో బ్యాగ్స్లో కానీ చాలా చక్కగా అల్లుకుంది పీవీసి స్టాండ్ పైన ఇగోండి ఇవంతా మొత్తం అంతా కూడా చిక్కుడేనండి దూరం నుంచి చూపిస్తాను అండి సో ఇక్కడ ఒక గ్రో బ్యాగ్ వేసాను అండ్ ఇక్కడ ఒక గ్రో బ్యాగ్
మధ్యలో ఈ కాస్మోస్ అవి ఉంచాను. ఆ కార్నర్కి వంగ చెట్టు ఉంది. అండ్ ఇక్కడ ఈ చూడండి ఎంత బాగా పోస్తున్నాయో. ఇందులో వాటర్ కూడా ఉందండి, చూసారా వాటర్ లిల్లీ ఎంత బాగున్నాయో. చాలా వస్తున్నాయండి, ప్రతిరోజు ఒక 2 ఫ్లవర్స్ అట్లీస్ట్ ఉంటాయన్నమాట. వైట్ కూడా అట్లనే ఉన్నాయి చూడండి, చూపిస్తాను. ఇగోండి ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి, కిందకు ఒకటి వెళ్ళిపోయింది. చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి చూసారా. ఇగోండి లెక్క పెట్టుకోవడం అన్నమాట. కొన్నప్పుడు అయితే అనుకోలేదు, ఇది కొన్నది కాదు కదా, అనుగారు షేర్ చేశారు సిటీజీ గ్రూప్. సో శ్రీకాకుళం అనుగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఆవిడ షేర్ చేసిన మొక్క. ఇంకా ఎన్ని బర్డ్స్ ఉన్నాయి చూడండి, ఇగోండి ఇవన్నీ బర్డ్సే. ఇగోండి ఈ పక్కన ఒక బర్డ్ ఉంది, ఇవన్నీ బర్డ్స్ ఉన్నాయండి. సో ఇవి మాత్రం చాలా అందంగా నిండుగా ఏదో పాండ్ అంటే పాండ్ లాగే ఉంటుంది అన్నమాట. ఇందులో మార్నింగ్ గ్లోరీ ఫుల్ వస్తుందండి చూడండి కింద నుంచి. ఇందులో సీడ్స్ పడి లేచిందనమాట, ఈ దొండపాదికి అల్లేసుకుంటుంది. కాయలు ఏరకుండా ఏదో కబుర్లు చెప్తున్నాను కదా. ఇగోండి యాక్చువల్లీ నాకు ఆఫీస్కి టైం అయిపోతుంటే వచ్చి గబగబా ఏరేద్దాంలే, వీడియో చేసేద్దాంలే అని ఇదన్నమాట, హడావిడ అనమాట నాది. చూస్తే ఇప్పుడు కాయలు కనిపించట్లేదు. మా అమ్మ వాళ్ళు అంటూనే ఉన్నారు, మీ మేరతో అనలే నీకు టైం అయిపోయింది వెళ్ళిపో అని. మన కాకదు కదా, మీ అందరికి చూపించాలి కదా, అందుకు గబగబా. ప్రస్తుతానికి ఇవే ఏరేనండి, మిగతా అవి మా వాళ్ళకి చెప్తాను ఏరమని. ఉన్నాయి ఇంకా కాయలు, అలాగే వంకాయలు కొంచెం తీద్దాము. ఇది ఇప్పుడు దాదాపుగా 5-6 నెలల పైన అయిపోయిందండి. ఎప్పుడైతే మొక్క 5-6 నెలల పైన అయిపోయిందో ఆ కాయలు పెద్దగా అయ్యేంత వరకు ఉంచకూడదు, త్వరగా పెద్దవి అవ్వవు కూడా. చిన్నగా ఉండగానే మళ్ళీ ఇవి అయిపోతాయి, ముదిరిపోతాయి అన్నమాట. అందుకు మీరు ఫస్ట్ 2-3 హార్వెస్ట్లు మాత్రం కాయలు పెద్దగా అయ్యేంత వరకు ఆగచ్చు, కానీ ఆ తర్వాత మాత్రం కొంచెం త్వర త్వరగా హార్వెస్ట్ చేసేసుకోవాలి, పెద్దగా అవుతాయని వెయిట్ చేయకూడదండి. అంజీర్ రెడీ అవుతున్నాయి చూసారా. ఇగోండి ఇవి ఫస్ట్ టైం అండి నా తోటలో, నేను ఎప్పుడూ హార్వెస్ట్ చేయలేదు. మా గార్డెన్లో నేను కూడా పెంచడం ఫస్ట్ టైము. అలాగే పసుపు ఎండిపోవడం స్టార్ట్ చేసింది చూసారా, ఎండిపోతున్న పసుపు ఏదైతే ఉందో ఇంక ఇది పూర్తిగా ఎండిపోతుంది అనమాట. ఎండిపోతే మనకి కింద దుంప రెడీ అయిపోయినట్టుగా అర్థం, అప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఇవి సీడ్స్ కోసం తీసేద్దామని అనుకున్నానండి, మళ్ళీ వర్షం పడితే కింద పడిపోతాయి అన్నీ కూడాను. ఈ తోటకూర చాలా బాగా వస్తుందండి. ఇవి సీడ్స్ తీసుకొని ఇవి ఇలాగా కట్ చేసేసుకొని ఎండబెట్టుకుందాం మనం. ఇక్కడ చెట్టుకుంటే వర్షం గట్రా పడితే పడిపోతాయి అన్నమాట, అందుకని. ఇవి నేను ఎప్పుడో తెప్పించినా అనమాట పీకేఆర్ గ్రీన్స్ వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఆ వెరైటీ ఉన్నాయో లేదో కూడా తెలీదు. ఇన్స్టాగ్రామ్లో పీకేఆర్ గ్రీన్స్ అని ఉంటుంది చూడండి, మీరు కూడా తెప్పించుకోండి. ఇవి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఇది చిలక ఈ తోటకూర అంటారు, మర్చిపోయాను. చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం. చాలా పెరుగు తోటకూరలాగా చాలా పొడవుగా వచ్చేస్తాయి కూడాను, చాలా త్వరగా పెరుగుతాయి. అండ్ ఫెయిల్యూర్ తక్కువ అండి, మనం సీడ్స్ కూడా దాచుకొని మళ్ళీ మళ్ళీ వేసుకోవచ్చు, అదొకటి హెల్పింగ్. ఇగోండి సో ఇవన్నీ కూడా మనం సీడ్స్ కోసం రెడీ చేసుకున్నట్టు. కాస్మోస్ చూస్తే అసలు తెంపబుద్ధి కావట్లేదు. ఇక్కడ చూడండి మీకు ప్రూఫ్ అన్నమాట, వీటి దగ్గర మనకి పాలినేషన్ ఖచ్చితంగా అవుతుందని. ఇక్కడ చిన్న చిన్న చూసారా, సో ఇవి ఫ్రెండ్లీ బగ్స్ ఏనండి, చూసారా. అగో అగో కిందకి వెళ్ళిపోతుంది, ఇవన్నీ ఫ్రెండ్లీ బగ్సే కాబట్టి ఇవి ఉంచేస్తున్నాను. పూజకి పట్టుకెళ్దాం అనుకున్నాను యాక్చువల్లీ, కానీ ఎందుకో తెంపడానికి మంచి రావట్లేదు. ఇగోండి ఈ వంకాయలు మాత్రం అప్పుడు రామభద్రపురం నుంచి తెచ్చిన నారండి, ఎక్సలెంట్ అనమాట. మళ్ళీ వెళ్తే తెచ్చుకోవాలి ఇవి నారు. దొండకాయలతో వచ్చిన ప్రాబ్లం అదే, అప్పుడే కనిపించినట్టు ఉంటే దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ ఎక్కడ తప్పిపోతూ ఉంటాయి అన్నమాట. మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఇగోండి ఇక్కడిక్కడే ఉంటాయి, ఇక్కడిక్కడే ఉంటాయి ఇగో, కానీ ఎక్కడ తప్పపోతాయో తెలియదు అన్నట్టుంటాయి. సరేనండి ఇక నాకైతే మళ్ళీ టైం అవుతుంది కాబట్టి బయలుదేరుతాను. సో ఏమేం కోసాము, కింద కొన్ని మిరపకాయలు ఉన్నాయి, కింద కొన్ని వంకాయలు ఆల్రెడీ మా వాళ్ళు కోసారు తెల్ల వంకాయలు. వాటితో పాటుగా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సీడ్స్ అయితే కట్ చేసాము. అండ్ అలాగే ఇవి ఎండబెట్టాలన్నమాట కొంచెం, ఒక 2-3 రాత్రులు ఐ మీన్ పగళ్ళు ఎండబెడితే మనకి రెడీ అవుతాయి సీడ్స్. ఇవి ఎండిపోతాయి, ఎండిపోతే సీడ్స్ కలెక్ట్ చేసుకుందాము. అండ్ దొండకాయలు వంకాయల కోసం కింద మిరపకాయలు కోద్దాం. డ్రాగన్ ఫ్రూట్ ఇంకా కొంచెం రెడీ అవ్వాలండి, ఒక 1 వీక్ టైం పట్టేలా ఉంది ఇంకా. సో రెడీ అవుతుంది, ఇలాగో వచ్చాం కదా, ఇవో 2 పట్టుకెళ్తాం పూజకి, ఇవాళ ఫ్రైడే కూడా. ఓకే ఆ ఫ్లవర్ కూడా ఒకటి పట్టుకెళ్దాం, ఉన్నాయి కదా. ఎంత బాగున్నాయి చూసారా, అందంగా నిండుగుంటాయి అన్నమాట.
మిరపకాయలు కూడా కొద్దామండి కొంచెం. ఇవి కాస్తనే ఉన్నాయి కాస్తనే ఉన్నాయి కాస్తనే ఉన్నాయి. 3-4 మంత్స్ నుంచి ఎక్కువ మొక్కలు పెట్టలేదు, ఒక్క మొక్క మాత్రమే ఉండేది. ఇవి కూడా రామభద్రపురం నుంచి తెచ్చినవే. అప్పటికి 3 రోజులు ఊర్లో ఉండి రావడం వల్ల పాడైపోయినమాట మొక్కలు. ఇంకా బాగా అయిపోయినా కూడా అందులో ఒక 2 మొక్కలు మాత్రమే బతికినాయి. సో అవే ఇవి, అందులో ఒక మొక్క మాత్రమే ఇందులో ఉంది. వారం వారం కోసేస్తూనే ఉంటారండి మా వాళ్ళు వచ్చారంటే పైకి. చాలు రెయిన్ లిలీస్ వచ్చేసి సార్, ఎంత అందంగా వచ్చాయో, మంచి కలర్ అన్నమాట. మీకు ఇప్పుడు ఇంకో రకమైన లిల్లీ కూడా చూపిస్తాను. ఇవి కూడా వర్షాలకే వచ్చేవేనండి. ఇంత బ్యూటిఫుల్ కలర్ కదా, ఇవ్వండి. నిన్న ఇది వచ్చింది, అయిపోయింది ఒక్కరోజే, కానీ ఒక్కరోజు బ్యూటీ అన్నమాట. చూసారా ఎంత అందంగా ఉందో కలర్. ఇంకా దగ్గరగా అబ్జర్వ్ చేస్తే మెరుస్తుందండి, పెటల్స్ కూడా మెరుస్తున్నాయి. అసలు చూసారు ఎంత బాగున్నాయో, ఇంకా వస్తూనే ఉన్నాయి. కొన్ని లేప్స్ పట్టుకెళ్ళిపోయారనమాట మా వాళ్ళు. నల్ల వంకాయలు ఇంకొక 3-4 డేస్ పడతాయి. బచ్చలి కూర ఉందండి, కొంచెం తీద్దాము. తీగ బచ్చలి పైకి పాకిసింది పూర్తిగా. మా ఇంట్లో అయితే మజ్జిగ పులుసే చేస్తారు. ఇప్పుడే ఇంకా మొక్కలకు నీళ్లు పెట్టాం, పాప ఎండిపోతున్నాయి. ఈ కిందటి వారం అంతా వర్షాలు, ఈ వారం అంతా ఎండలు. వైజాగ్ క్లైమేట్కి అసలు దండం పెట్టాలి. ఇప్పుడు ఎలా ఉంటుందో, సమ్మర్లా ఉంటుందో, వింటర్లా ఉంటుందో. వింటర్ కష్టం లేండి, మాకు వింటర్ ఒక 1 మంతే ఉంటుందేమో నాకు తెలిసి. సరిపోతుంది. ఇక్కడ కూడా కాస్మోస్ ఉన్నాయండి, చూసారా. అండ్ ఇక్కడ జామకాయ మళ్ళీ వస్తున్నా, చూసారా మొన్న చూపించాను కదా, అదే ఇది కొంచెం పెద్దగా అయింది. సో ఇదండి ఇవాళ చిన్న హార్వెస్ట్. ఈ హార్వెస్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.